గత ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే అయితే దీనివల్ల పోటీ చేసిన అభ్యర్థులు భారీ ఎత్తున నష్టపోయారని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు దీనిపై సుప్రీంకోర్టు హైకోర్టు స్పందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా కానీ ఏపీ ప్రభుత్వం ద్వారా కానీ నగదును సమకూర్చాలని అంటున్న పెద్దింశెట్టితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కొనసాగాయి కానీ హైకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ ఎలక్షన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి పోటీ చేసిన అభ్యర్థుల్లో తెలియని ఒక నిరాశ అంటూ ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కొంత బడ్జెట్ను కేటాయించడం జరిగింది దాని వివరాలు ఏంటో తెలుగు జనతా పార్టీ పెద్దింటి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అయ్యా రాష్ట్రంలో దాదాపుగా ఏడు వేల ఎంపీడీసీలు ఆరు వందల యాభై జడ్పీడీసీలు ఎన్నికలు జరిగాయండి దీన్ని ఏప్రిల్ ఒకటో తారీఖున రాష్ట్ర ఎన్నిక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వమని ఏమని జారీ చేశారు ఈ రాష్ట్రంలో ఎంపీడీసీ ఎన్నికలకి జడ్పీడీసీ ఎన్నికలకి ఒకటో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి తొమ్మిదో తారీఖు ఎలక్షన్ జరపడానికి సన్నద్ధమయ్యి ప్రసార సామగ్రిలతో ఎంపీడీసీ జడ్పీటీషిల్గా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా సిద్ధమై చేస్తూ ఉండగా ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సింగల్ బెంచ్ జడ్జి వారు స్టే ఇచ్చి ఈ ఎన్నికలు ఆపేయాలి అని ఆయన చెప్పడం జరిగిందండి దీని మీద మరీ తడ్జన బడ్జి పడి ఏడవ తారీఖున మరీని వెంటనే ఒక మరీ హైకోర్టు వారు ఏమని ఇచ్చారు ఎన్నికలు జరిపేయాలి ఎన్నికలు జరి జరిపేయాలని ఆయన ఇవ్వడం జరిగింది తొమ్మిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎన్నికలు జరిపడం జరిగిందండి ఈలోగా ఇరవై ఒకటో తారీఖు మే ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రాష్ట్రంలో మూడు కోట్ల యాభై లక్షల మంది ఓట్లు వేసిన ఎంపీడీసీలు జడ్పీడీసీ ఎన్నికలు రద్దు చేస్తున్నామని వాళ్ళు ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎంపీడీసీగా పోటీ చేసిన వాళ్ళు జడ్పీడీసీగా పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఉన్నారండి అది ఏ విధంగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎంపీడీసీ ఎన్నికలకి జడ్పీడీసీ ఎన్ని ఎన్నికలకి అనేక రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు ఎక్కువగా వీళ్ళందరూ నష్టపోయారండి దీని మీద రాష్ట్రంలో ఉన్న హైకోర్టు వారు ఒకటే గ్రహించాలి అయ్యా హైకోర్టు న్యాయమూర్తి గారు హైకోర్టు న్యాయమూర్తి గారు చీఫ్ జస్టిస్ గారికి ఓ లెటర్ రాస్తామని మా పార్టీ తరఫున మేము అడిగేది ఒకటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఎన్నికలు ఒకవేళ ఆగిపోయినట్లయితే ఈ ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరిస్తారు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషను ఈ ప్రభుత్వం మూడు దోబూచులాటలో ఒక పేద కూడా బలైపోవాలా అందుకని ఈ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా మేము లెటర్లు రాయడం జరుగుతుంది దీని మీద అయ్యా మీరు పార్టీలు అదే రకంగా కోర్టులు మీరు ఏ విధంగా ఉంటారో ఉండండి కానీ పేదవాడు మాత్రం ఎంపీడీసీగా ఎంత ఖర్చు పెడతాడు జడ్పీడీసీగా పోటీ చేసినా ఎంత ఖర్చు పెడతాడు ఈ ఖర్చు అంతా ఎవరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలాగా లేదా ఎన్ని స్టేట్ ఎన్నికల కమిషన్ ఇచ్చేలాగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్రం హైకోర్టు మీద ఉందా అని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి ఇంకొక విషయం దీని మీద మాత్రం ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు వారు తీసుకోవాలి హైకోర్టు వారికి తెలుసో తెలీదో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే ఒకటో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజునే ఆ ఎన్నికలు ఆపు చేయాలి ఆపు చేయకుండా ప్రసార సామాగ్రిలతో మందు మార్బలంతో వీళ్ళు ఎన్నికలకు స్టార్ట్ అయినాక ఏడో తారీఖున స్టే ఇవ్వడం ఎనిమిదో తారీఖున అదే అదే కోర్టు మరీ స్టే ఇవ్వడం తొమ్మిదో తారీఖున ఎలక్షన్ జరిగిపోయాయి ఈ ఆరు ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు ఆపు చేసేసామని పబ్లిక్గా ఈరోజు మీడియా ద్వారాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎన్నికలు చేసేసామని చెప్పడం అది ఎంతవరకు ధర్మం చాలామంది ప్రజా నా చాలామంది నాయకులు ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదు మీరు స్పందించడానికి కారణం ఇదో హైప్ అవుతుంది ఇదో రాజకీయ బలంగా నాకు చేకూరుతుంది అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు అంటారు చాలా దీనికి కారణం ఏంటంటారు అయ్యా ఏ నాయకుడు ఏ పార్టీ వాడు కూడా స్పందించలేదు టీడీపీ టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారే తప్ప పబ్లిక్గా అడగవలసిన బాధ్యత లేదా ఈ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉంది ప్రతి పౌరుడు పన్నులు కట్టేదాంతుడు ఈ ప్రభుత్వాలు నడుపుతున్నాయి దీని మీద ఏం చేయాలి దీని మీద పబ్లిక్గా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఒకటో తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఏమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క శ్రేయస్సు కోరే రా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏమయ్యారు ఒకటో తారీఖున రిలీజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు నాలుగు వారాలు ఉండాలి నాలుగు వారాలకి గ్యాప్ ఉండగానే ఎన్నికలు జరపాలన్న నారంసు ఈ హైకోర్టుకు తెలియదండి ఏడో తారీఖున సింగల్ జడ్జి ఇచ్చిన ఏడో తారీఖున సింతగా సింగల్ జడ్జి గారు ఇచ్చిన స్టేని ఎనిమిదో తారీఖున రద్దు చేసి ఎన్నికలు జరపమన్నారే ఈ మూడు మాటలు అన్నది హైకోర్టే కదా ఈ మాట ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా మాట్లాడతలేదు ఒక ప్రజా సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా తెలుగు జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు జడ్జి గారికి అలాగే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మేము మెమోరాని ఇవ్వడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో దీని మీద ఈ రాష్ట్రంలో ఏ ఏడు వేల మంది దాదాపుగా ఏడు వేల మంది ఎంపీడీసీలు ఆరు వందల డెబ్బై మంది జడ్పీడీసీలు పోటీ చేసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంప్రదించి దీని మీద వాళ్ళ ఖర్చులు అన్నీ వెనక్కివ్వాలి లేదా ఎన్నికలన్న కౌంట్ చేయాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఈ వ్యక్తిగత అభిప్రాయమా జనంలోంచే అభిప్రాయాల ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో ఎంపీడీసీలు ఆరు వందల డెబ్బై జడ్పీడీసీలు మనోవేదనకు గురవుతున్నారు వీళ్ళందరూ మనోవేదన అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఎలక్షన్ ఖర్చులు చేశారు ఎలక్షన్ ఖర్చులు చేసి ఈరోజు ఎన్నికలు లేవంటే ఆ డబ్బులు ఏమైపోవాలి ఎవరెత్తారు ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తదా ఏ ఏపీ ఎలక్షన్ కమిషన్ ఎత్తదా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎత్తదా ఓసారి దీన్ని ప్రజల్లోకి నేను తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున జనాల్లో తీసుకెళ్ళడానికి తప్ప ఇది మా వైపు మా వైపు గురించి మా యొక్క మా పార్టీ డెవలప్మెంట్ గురించి చేసే పని ఏం కాదు ఇది ఖచ్చితంగా మీరు అడగండి మేము దానిలో తప్పు ఉంటే మీరు కూడా ఖండించండి ఇంత సమయం మీకు ఎందుకు పట్టింది ఇన్ ఇంత నివేదిక జరిగింది ఎలా జరిగింది వాళ్ళ నుంచి మేము ఇంత స్పందించామని చెప్తున్నారు కదా ఇంత లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి మీరు అయ్యా లేట్ అవడానికి కారణాలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఏపీ జుడి హైకోర్టు వారు ఎన్నికలు రద్దు చేస్తున్నామని ఆయన పబ్లిక్గా ఇచ్చాడు ఇవాళ ఇవాళ ఎన్నో తారీఖు అంటే ఐదో తారీఖు నాలుగు రోజుల్లో ఏ పార్టీ అయినా స్పందించదేమో చూసాం ఏ పార్టీ కూడా స్పందించలేదు ఏ ఏ ఉద్యమ నాయకులైనా స్పందిస్తారేమో చూసాం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా స్పందిస్తారేమో చూసాం ఎవ్వరూ కూడా స్పందించలేదు కోర్టుల మీద స్పందించాలంటే ఎవరైనా కూడా కోర్టు ధర్మమే మాట్లాడుతుంది అనుకుంటారు ఏం మాట్లాడిందని ధర్మం చెప్పండి ఇందులోని ఒకటో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాని కోర్టులు ఏమయ్యాయి ఈ ఈ పార్టీలు ఏమైనాయి ఏడో తారీఖున స్టే ఇచ్చారు ఆపేమని ఏడో తారీఖున స్టే ఇస్తే ఆయాలు ఏమయ్యారు మరీ ఎనిమిదో తారీఖున అదే హైకోర్టు వారు మరీ జరుపుకోమన్నారు తొమ్మిదో తారీఖున ఎలక్షన్ అయిపోయింది ఇరవై ఏడో తారీఖున కౌంటింగ్ చేస్తారని ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీడీసీలు జడ్పీడీసీలు కళ్ళు అప్పగించి చూస్తుంటే ఈరోజు మరీ హైకోర్టు వారు ఈ ఎన్నికల్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం ఎన్నికలు రద్దు చేస్తున్నాం మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి మరీ కొత్తగా ఎలక్షన్కి వెళ్ళాలని అంటున్నారు అది ఎంతవరకు ధర్మం ఉండదు కొత్తగా ఎన్ని ఎన్నికలకి వెళ్ళాలంటే మాట్లాడండి ఒక ఎంపీడీసీ ఒక ఎస్సీ ఓడు ఒక ఎస్టీఓడు ఒక బీసీ ఓడు పోటీ చేయాలంటే ఎంత డబ్బులు అవుతుంది ఎన్ని డబ్బులు అవుతాయండి అటువంటి డబ్బులు అప్పులు చేసి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఎంపీటీసీగా పోటీ చేస్తే ప్రెసిడెంట్గా పోటీ చేస్తే జడ్పీటీసీగా పోటీ చేస్తే పేరు ప్రఖ్యాతులు ఉంటాయని వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ భార్య మెళ్ళలోని పుత్తులు తీసి తాగడబెట్టి ఈ రోజు వరకు వాళ్ళు చేసి చూసిన దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నీళ్ళు చల్లి వదిలేతే ఈ రాష్ట్రంలో జనాభా ఏమైపోవాలి కరోనా పరిస్థితుల్లో కూడా ఓట్లేశారే కరోనాను కూడా ఎదిరించి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది ఓట్లు వినియోగించుకున్నారే అటువంటి దాన్ని ఏపీ హైకోర్టు వారికి తెలియదండి ఇది ముందే హైకోర్టు వారికి తెలియదా ఒకటో తారీఖుని ఇచ్చినప్పుడు తెలియదా ఏడో తారీఖుని ఇవ్వడం ఓ జనతా ఎనిమిదో తారీఖుని మరీ చేయమనికో హైకోర్టు చెప్పింది ఇవాళ లేదని చెప్పింది ఇది ఎలక్షన్ నేను సామాజిక వర్గాన్ని చూసి నేను ఏం మాట్లాడతా లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే లేనోళ్ళు ఏమి లేని వాళ్ళు ఎంపీటీసీకి ఏమవుతుంది జడ్పీటీసీకి ఏమవుతుంది పేరు ప్రఖ్యాతులు ఉంటాయని ఎలక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ నమ్మి ఈ రోజు వాళ్ళు ఎలక్షన్లో దిగారు అటువంటిది ఒక జడ్పీటీసీగా ఒక మండలం అంతా తిరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎంపీటీసీ ఒక గ్రామంలో తిరిగి ఎన్నికలు పార్టిసిపేట్ చేయాలంటే ఎంత అవుతుంది ఈ ఖర్చులన్నీ అప్పులు తెచ్చి అక్కడెక్కడి నుంచి తెచ్చిన డబ్బులు ఇలా ఎలక్షన్ లేదు ఇవాళ బాక్సులు ఉన్న ఎలక్షన్ లేదంటే వాడు ఏమైపోవాలి దాని మీదే ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల తరఫున మా పార్టీ తరఫున మేము ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జి గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుందండి రాష్ట్రంలో ఎన్నికల నిమిత్తం ఎంతోమంది కొన్ని ఇబ్బందులు గులు గురయ్యారు అప్పులు చేసి మరి పోటీ చేశారు ఎంపీటీసీ అభ్యర్థులు ఇక్కడ తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దిన్శెట్టి వెంకటేశ్వరరావు గారు ఆయన మాటల్లో చెప్పారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు వాళ్ళకి న్యాయం చేకూర్చాలని పెద్దిన్సెట్టి వెంకటేశ్వరరావు కోరుతున్నారు కెమెరామెన్ వెంకటేష్తో వినయ్